అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుకుంటాడు. తుని చాలా అందగాడు. అడవిలో ఉన్న అందరు పక్షులు తనని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూ ఉంటారు. కానీ తుని మాత్రం వాళ్ళ అమ్మైన మహీగ్రద్ద చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఒరేయ్ తుని, నీకు పెళ్లి వయసు దగ్గర పడిందిరా, నీకు వెంటనే పెళ్లి చేయాలి, నువ్వేమంటావు? అలాగే అమ్మా, నీ ఇష్టం. నా ఇష్టం అనడం కాదు, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే చెప్పు, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. లేదమ్మా, నేను ఎవరిని ప్రేమించలేదు, నువ్వు ఎవరిని చూపిస్తే వారినే పెళ్లి చేసుకుంటా. అయితే నీకోసం ఒక చక్కటి సంబంధం చూస్తాను. తుని పిచ్చుక కోసం ఒక మంచి అమ్మాయిని వెతకాలని అనుకుంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆమెకి చిచ్చు కాకి అనే ఒక అమ్మాయి కనబడుతుంది. చిచ్చు కాకి అందానికి మహీగ్రద్ద చాలా మురిసిపోతుంది. ఆహా, ఈ అమ్మాయి అంత ముద్దుగా అందంగా ఉంది, ఖచ్చితంగా నా కొడుకుకి మంచి జోడు. ఎలాగైనా ఈ అమ్మాయిని నా ఇంటి కోడల్ని చేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతాను. అలా మహీగ్రద్ద పెళ్లి విషయం మాట్లాడడానికని చిచ్చుకాకి వద్దకు వెళ్తుంది. ఇదిగో అమ్మాయి, నువ్వు చాలా అందంగా అలాగే గుణవంతురాలిలా ఉన్నావు, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? నేనెవ్వరిని పెళ్లి చేసుకోను. అయ్యయ్యో, మా అబ్బాయి చాలా మంచివాడమ్మాయి, అలాగే మాకు కోట్ల ఆస్తి కూడా ఉంది. అలా ఆస్తి పేరు చెప్పగానే చిచ్చుకాకి మాట మార్చేస్తుంది. ఎలాగైనా సరే డబ్బుని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అయ్యో నన్ను క్షమించండి, మీరు ఎవరో తెలియక అలా అన్నాను, కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లా ఉన్నారు. నేను తప్పకుండా మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం అమ్మాయి, వెంటనే ఈ విషయాన్ని మా అబ్బాయికి చెప్తాను. అలా మహీగ్రద్ద ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తుని పిచ్చుకకు చెప్తుంది. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు, ఏమైంది? నీకొక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని చూశాన్రా, తను నాకు ఎంతో నచ్చింది, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. అమ్మా, నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు ఎలాంటి సంబంధం చూసినా నేను కళ్ళు మూసుకొని ఆ అమ్మాయిని చేసుకుంటాను అని. అయితే వెంటనే మీ ఇద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాన్రా. అలా మహీగద్ద తుని పిచ్చుకకి చిచ్చుకాకి పెళ్లి చేస్తుంది. చిచ్చు, నీ పైన నాకు చాలా నమ్మకముంది, నువ్వు మా ఇంటి పరువుని నిలబెడతావని. మీరేం బాధపడకండి అత్తయ్య, ఈ ఇంటిని నేను మీకంటే బాగా చూసుకుంటాను. చాలా సంతోషమమ్మా. అలా అని మహీగ్రద్ద తుని అక్కడి నుండి వెళ్లిపోతారు. అమ్మో, ఇల్లు చాలా పెద్దదిగాను అందంగానూ ఉంది, లోపల చాలా బంగారం ఉండొచ్చు. ఎలాగైనా ఈ బంగారాన్ని డబ్బుని దోచుకొని ఇక్కడి నుండి పారిపోవాలి. అలా చిచ్చుకాకి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఏమిటి, ఎన్ని రోజులు గడుస్తున్నా నా కోడలు అస్సలు గర్భవతి కాలేదు, బయట అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. చిచ్చు, మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామమ్మా, నీకు ఎందుకు ఇంకా పిల్లలు పుట్టలేదో కనుక్కుందాం. అలా మహీగ్రద్ద చిచ్చు కాకిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తుంది. చోటు చిలుక డాక్టర్, ఏంటమ్మా ఏమిటి మీ సమస్య? తిను నా కోడలు చిచ్చు, పెళ్ళయ్యి చాలా రోజులు గడిచినా ఇప్పటికీ పిల్లలు లేరు, మీరే కాస్త చెకప్ చేసి ఏం చేయాలో చెప్పండి. అలా చోటు చిలుక డాక్టర్ చిచ్చు కాకిని పరీక్షించి చూస్తుంది. చూడండమ్మా, మీ కోడలు ఎప్పటికీ గర్భవతి కాలేదు, ఇక ఆమెకి పిల్లలు కూడా పుట్టరు. అలా చోటు చిలుక డాక్టర్ ఈ విషయం చెప్పడంతో మహీగ్రద్ద చిచ్చుకాకి చాలా బాధపడతారు. తుని పిచ్చుక కూడా చాలా బాధపడతాడు. అప్పుడు మహీగ్రద్దకి ఒక ఆలోచన వస్తుంది. తుని, ఒరే తుని. ఏమిటమ్మా ఏమైంది? నేనొక నిర్ణయానికి వచ్చాన్రా. ఏమిటమ్మా అది? నీ కోడలికి పిల్లలు పుట్టడని నన్ను బయట అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటమ్మా ఆ నిర్ణయం? నీకు ఇంకొక పెళ్లి చేస్తాను, అప్పుడే ఈ వంశం నిలబడుతుంది. అలాగే అమ్మా, నీ ఇష్టం. అలా మహీగ్రద్ద తుని పిచ్చుకకి మరొక పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. చిచ్చుకాకి కూడా ఇందుకు ఒప్పుకుంటుంది. ఆ తిని ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే నాకెందుకు, నాకు కావాల్సింది ఈ ఆస్తి. అలా చిచ్చుకాకి మనసులో అనుకుని ఈ పెళ్లికి అంగీకరిస్తుంది. అలా మహీగ్రద్ద తుని పిచ్చుకకి ఒక అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుంది. ఆ పిచ్చుక పేరు ప్రేమి. ఇదిగో ప్రేమి, ఇప్పుడు ఈ ఇంటి బాధ్యత నీపైనే ఉంది, నువ్వే ఈ ఇంటికి ఒక వారసునివ్వాలి. అలా మహీగ్రద్ద ప్రేమి పిచ్చుకకి ఇంటి బాధ్యతల్ని అప్పగిస్తుంది. చిచ్చు అక్క, ఏం చేస్తున్నావు?
నేనేం చేస్తే నీకెందుకే? నేను ఇంటి పెద్ద కోడల్ని, నాతో కాస్త మర్యాదగా నడుచుకో. అలా చిచ్చుకాకి ప్రేమిపిచ్చుకని ఎప్పుడూ తిడుతూ కసురుకుంటూ ఉంటుంది. ఒకరోజు ప్రేమిపిచ్చుక గర్భవతి అవుతుంది. ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. ఇదిగో ప్రేమి, ఇవాళ్ళ నుండి అస్సలు పని చెయ్యకు, పనంతా చిచ్చు చేస్తుంది. నువ్వు బాగా విశ్రాంతి తీసుకో. అవును ప్రేమి, ఇవాళ్ళ నుండి నువ్వు బాగా తిని ఆరోగ్యంగా ఉండు. అలా అందరూ ప్రేమిని పొగట్టలతో ముంచేస్తారు. అరే, డబ్బు మొత్తం దొంగలించి పారిపోదామనుకునే సమయంలో ఈ కొత్త బాధ్యత ఒకటి వచ్చి పడిందే. ఈ ప్రేమికి పిల్లలు పుట్టేదాకా ఇక్కడే ఉండక తప్పదు. అలా చిచ్చుకాకి తన ప్లాన్ రివర్స్ అయిందని బాధపడుతూ ఉంటుంది. ప్రేమి పిచ్చుకకి ఇద్దరు కవల పిచ్చుకలు పుడతారు. మన పిచ్చుకలు చాలా అందంగా ఉన్నాయి కదమ్మా. అవునరా, ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నేను పిల్లలకి ఒక బహుమతి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏమిటమ్మా అది? నేను ఈ ఆస్తిని అంతటినీ ఈ ఇద్దరు పిల్లల పేర్లపై రాసేస్తున్నానరా. అలా మహిగ్రద్ద ఆస్తి ఆ పిల్లలపై రాసేయడంతో చిచ్చుకాకి చాలా కోపం వస్తుంది. ఎలాగైనా సరే ఆ ఇద్దరు కవల పిల్లల్ని చంపేయాలని అనుకుంటుంది. ఆస్తంతా నా చేతికొస్తుందనుకునే లోపే ఈ మహిగ్రద్ద ఆస్తిని ఆ పిల్లల పేర్లపై రాసింది. ఎలాగైనా సరే ఈ ఇద్దరిని చంపి నా పగ తీర్చుకుంటా. అలా చిచ్చుకాకి ఆ ఇద్దరు పిల్లల్ని మంటల్లో వేయడానికని తీసుకెళ్తుంది. ఇది గమనించిన తుని పిచ్చుక కూడా చిచ్చుకాకి వెనక్కి వెళ్తాడు. వద్దు చిచ్చు, పాపం చిన్న పిల్లలు, అలా చెయ్యకు చిచ్చు. నేనేమీ వినను, ఈ పిల్లలు బతకడానికి వీల్లేదు. అలా తుని పిచ్చుక చిచ్చుకాకిని ఆపడానికని ప్రయత్నం చేస్తాడు. అలానే ఆ పిల్లల్ని కాపాడి అదే మంటల్లోకి చిచ్చుకాకిని తోసేస్తాడు. అనగనగా ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుకుండేది. అదే అడవిలో చోటు చిలుక మరియు లూసీ పావురం కూడా ఉండేవారు. తుని పిచ్చుక, లూసీ పావురం మరియు చోటు చిలుక ముగ్గురు మంచి స్నేహితులు. వారెప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. తుని, నువ్వొక విషయం గమనించావా? ఏంటి చోటు? మనం చిన్నప్పుడు ఈ అడవి చాలా పెద్దగా ఉండేది. మా తాత ఒకసారి నన్ను అడవి దాటి తీసుకుని వెళ్లడానికని 3 రోజులు పట్టింది. ఇప్పుడు మనం అడవి దాటడానికి 1 రోజు కూడా పట్టడం లేదు కదా? అవును చోటు, నిజమే. అయినా మనమిప్పుడు పెద్దవాళ్ళమయ్యాం కదా, వేగంగా ఎగరగలుగుతున్నాం అంతే కదా అని అంటుంది తుని పిచ్చుక. అరే తుని, నేను సరదాగా మాట్లాడడం లేదు. నేను చెప్తుంది మనం వేగంగా ఎగురుతున్నామా లేదా అనే విషయం కాదు. ఒకప్పుడు మన అడవి ఎంత పెద్దగా ఉండేదో కదా, కాలక్రమేణా అడవి చిక్కిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అడవి చిక్కిపోవడం అంటే ఏంటి చోటు? ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? 4 రోజులు నీ కూతురు భోజనం చేయకపోతే ఏమవుతుంది తుని? అమ్మో, చిక్కి సగం అయిపోతుంది. అయినా నా కూతురుకు భోజనం లేకుండా ఎందుకుంటుంది? నేను మాట వరుస కన్నాను తుని. అదే మన అడవి చూడు, ఒకప్పుడు ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని రకాల పక్షులుండేవో కదా. మన అమ్మా నాన్నలు కాలంలో చాలా జంతువులు కూడా ఈ అడవిలో కనిపించేవి. మనకి అవేమీ కనిపించడం లేదిప్పుడు. పైగా అడవిలో చెట్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇలా అయితే మన తర్వాత తరం చెట్ల మీద కాదు, సొరంగం తవ్వుకొని భూమి లోపల బ్రతకాలి అని అంటుంది చోటు చిలుక. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అడవిని ఇలా వదిలేయకూడదు. అడవిలో చెట్లు కొట్టేవారిని శిక్షించాలి. అడవిని కాపాడుకోవడమే కాదు, అడవిని విస్తరించాలి కూడా. అప్పుడే మన భవిష్యత్ తరాలకు నివసించడానికి కొంచెం ప్రదేశమైనా ఉంచాలి. అవును, ఈ పని మన ఇద్దరితో మాత్రమే సాధ్యపడదు. అడవిలో ఉన్న పక్షులందరూ ఒప్పుకోవాలి. వారందరూ మనతో కలిసొస్తే మనం అడవిని కాపాడుకోవచ్చు చోటు. అడవిలో పక్షుల్ని ఒప్పించే బాధ్యత నాది. ఈలోపు నువ్వు వీలైనన్ని విత్తనాలు సేకరించి నీ దగ్గర దాచిపెట్టు. మంచి రోజు చూసి అందరం ఆ విత్తనాల్ని నాటుదాం. చాలా మంచి ఆలోచన చోటు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అలా చోటు చిలుక మిగతా పక్షుల్ని కలవడానికని వెళ్లిపోతుంది. తుని పిచ్చుక కూడా తన కూతురు బుజ్జి పిచ్చుకకు భోజనం పెట్టడానికని ఇంటికెళ్తుంది. అదే అడవిలో చిచ్చు అని ఒక కాకు ఉంటుంది. చిచ్చుకాకి ఆ అడవిలో ఒక జామకాయల తోట పండిస్తూ ఆ జామ పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. చిచ్చుకాకి మంచిదే, కానీ కోపం ఎక్కువ. కోపం వస్తే ఎవరి మాట వినేది కాదు, ఏం చేస్తుందో కూడా ఆలోచించేది కాదు. దాంతో చిచ్చుకాకితో పక్షులన్నీ చాలా జాగ్రత్తగా ఉండేవి. ఒకరోజు చిచ్చుకాకి తన తోటలో పండిన జామకాయలను అమ్మడానికని తీసుకెళ్లింది.
రావాలమ్మా రావాలి. దూరజాంపండ్లమ్మా దూరజాంపండ్లు, చెట్టు నుండి ఇప్పుడే కోసుకుని వచ్చాను. తాజా తాజాగా తీయ తీయగా ఉన్నాయి. రండమ్మా రండి. ఇంతలో మాహీగ్రద్ద, ఏ బాయ్, జాంపండ్లు బాగా తాజాగా ఉన్నాయి, రేటంతా? అవునండి, ఇప్పుడే చెట్టు నుండి కోసుకొని వచ్చాను. రేటు కూడా తక్కువే అండి, ఒక్కొక్కటి రూపాయి. ఎన్ని ఇవ్వమంటారు? పళ్ళన్నీ బాగానే ఉన్నాయి, కానీ రేటే బాగా ఎక్కువగా చెప్తున్నావు. ఇచ్చే రేటు చెప్పు. మన దగ్గర బేరాలు ఉండవండి, అయినా ఈ రేటుకు ఇంత మంచి పళ్ళు మీకెక్కడా దొరకవండి. అది సరేలే, కానీ రూపాయికి 4 పళ్ళు ఇచ్చేటట్టయితే ఇవ్వు, లేకపోతే వేరే చోట కొనుక్కుంటాను. ఏంట్రా, రూపాయికి 4 పళ్ళు కావాలా? జీవితంలో ఎప్పుడైనా జాంపళ్ళు కొన్న మొహమేనా నీది? అయినా నీ మొహం చూడగానే అనిపించింది నీది దొంగతనం చేసి తినే మొహం అని. ఇంకొక క్షణం నా ముందున్నావంటే రాయి పెట్టి నీ పళ్ళన్నీ రాలగొడతాను. పో ఇక్కడి నుండి. నువ్వు వద్దు, నీ పళ్ళు వద్దు, పో అని మాహీగ్రద్ద వెళ్ళిపోతుంది. నువ్వు కొంటానన్నా కూడా నీకమ్మే ప్రసక్తే లేదు, పోరా పో అని చిచ్చుకాకి మాటలకు బలవంతురాలైన గ్రద్ద కూడా పారిపోతుంది. అప్పుడే చిచ్చుకాకితో మాట్లాడదామని అటుగా వచ్చిన చోటు చిలుక కూడా చిచ్చుకాకి కోపం చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అలా కాసేపు విశ్రాంతి తీసుకుందామని దగ్గరలో ఉన్న తుని పిచ్చుక ఇంటికి వెళ్తుంది. అక్కడ తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకను ఆడిస్తూ ఉంటుంది. హా, అమ్మ కూతుర్లు ఏమాటాడుకుంటున్నారు, నేను కూడా మీతో కలిసి ఆడుకోవచ్చా అని అంటుంది చోటు చిలుక. ఆటలేం కాదులే చోటు, ఏదో సరదాగా కబుర్లు చెప్తున్నాను బుజ్జి పిచ్చుకకు అన్నట్టు. నీ పని ఎంతవరకు వచ్చింది? హా, మన అడవిలో ఉన్న పక్షులందరితో మాట్లాడుతున్నాను. ఒక్కొక్కరు ముందు ఇవన్నీ మా వల్ల కాదు, మాకవసరం లేదు అన్నా కూడా నేను అడవిని కాపాడుకోవడం ఎంత అవసరమో అని విడమర్చి చెప్పి ఒప్పిస్తున్నాను. త్వరలోనే అందరినీ ఒప్పిస్తాను. మరి నీ పని ఎంతవరకు వచ్చింది? విత్తనాలని సేకరిస్తున్నావా అని అడుగుతుంది చోటు చిలుక. అందుకు తుని పిచ్చుక, హా, ఆ పనిలోనే ఉన్నాను చోటు. నిన్న ఈరోజు ఖాళీ సమయంలో విత్తనాలు తీసుకొచ్చాను. ఇకపై ఖాళీ సమయాల్లో మాత్రమే విత్తనాలను సేకరిస్తే సరిపోదు. ఖచ్చితంగా ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది, అయినా పర్లేదు, నేను చూసుకుంటాను. సరే అని చెప్పి చోటు చిలుక బయలుదేరతారు. తర్వాత రోజు తుని పిచ్చుక విత్తనాల కోసం బయటికి వెళ్లడానికని సంచులన్నింటినీ సిద్ధం చేసుకుంటుంది. బుజ్జీ, అడవిలో నాకు చాలా పనుందమ్మా, నువ్వు అల్లరి చేయకుండా ఇంట్లో ఆడుకోకన్నా నేను త్వరగా తిరిగి వచ్చేస్తాను, సరేనా? అమ్మా, నేనొక్కదాన్నే ఇంట్లో ఉంటుంటే ఏమీ తోచడం లేదమ్మా. నేను కూడా నీకు సహాయం చేస్తానమ్మా, నేను కూడా నీతో వస్తానమ్మా అని అంటుంది బుజ్జి పిచ్చుక. అమ్మో వద్దు బుజ్జి, నేను చాలా దూరం వెళ్తున్నాను, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కదా, నువ్వు పెద్దయ్యాక ఖచ్చితంగా తీసుకెళ్తాను, అప్పటి వరకు ఇంట్లో ఉండు బుజ్జి. ఆ లేదమ్మా, పోనీ నీతో తీసుకుని వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నేను కూడా నీతో ఏదో ఒక పని చేస్తానమ్మా. నాకేదైనా పని చెప్పు, లేదంటే నీతో తీసుకుని వెళ్ళు. అబ్బబ్బా, పట్టు పడితే వదలవు కదా. సరే, నాతో రావడం చాలా కష్టం, కానీ మన ఇంటి చుట్టుపక్కల ఏవైనా విత్తనాలు దొరికితే వాటిని దాచిపెట్టు, అవన్నీ మనందరం కలిసి నాటుదాం. ఆ సరే అమ్మా, చూడు నువ్వు వచ్చేటప్పటికి ఎన్ని విత్తనాలు సంపాదిస్తాను. అలాగే బుజ్జి, కానీ జాగ్రత్తగా ఉండు కన్నా. అలాగే అమ్మా. అలా బుజ్జి పిచ్చుకకు పనప్పజెప్పి తుని పిచ్చుక అడవిలోకి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక కూడా ఒక చిన్న సంచి తీసుకుని విత్తనాలేరుకొని ఆ సంచిలో వేసుకుంటూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్లేసరికి అక్కడ ఒక జామ తోట కనిపిస్తుంది. ఆ తోటలో జామ పళ్ళు చూడగాని తినాలి అనిపిస్తుంది బుజ్జి పిచ్చుకకు. దాంతో ఆ తోటలోకి వెళ్లి ఒక జామ పండును కోసుకొని తింటూ ఉంటుంది. అయితే బుజ్జి పిచ్చుక జామకాయ తినడాన్ని చిచ్చుకాకి చూస్తుంది. చిచ్చుకాకి చాలా కోపం వస్తుంది. దాంట్లో బుజ్జి పిచ్చుకను పట్టుకుని ఒక పంజరంలో బంధిస్తుంది. తుని పిచ్చుక సాయంత్రం ఇంటికొచ్చి చూస్తే బుజ్జి పిచ్చుక కనిపించదు. దాంతో బుజ్జి పిచ్చుక కోసం వెతుకుతూ ఉంటే ఎవరో చెప్తారు చిచ్చుకాకి బుజ్జి పిచ్చుకను బంధించింది అని. ఇక వెంటనే తుని పిచ్చుక చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. చిచ్చు, ఎందుకు నా కూతుర్ని బంధించావు? దయచేసి వదిలిపెట్టు. నీ కూతురు నా తోటలో పండ్లని దొంగతనం చేసింది, అందుకే పంజరంలో వేశాను. చిన్నపిల్ల ఏదో తెలియక చేసి ఉంటుంది, అది కోసిన పండ్లకు నేను డబ్బులిస్తాను, దయచేసి తనను వదిలిపెట్టు. నువ్వేం చేసినా నీ కూతుర్ని వదిలిపెట్టను, ఇక్కడ గోల్ చేయకుండా వెళ్ళు. దాంతో తుని పిచ్చుక బాధపడుతూ తన స్నేహితుడు లూసీ పౌరం దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి సహాయం చేయమని అడుగుతుంది. తుని, ఆ చిచ్చుకాకి సంగతి నాకు బాగా తెలుసు,
కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందో కూడా తెలుసు. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలియకుండా చేస్తుంది. దానికి బుద్ధి చెప్పాలంటే చిచ్చు కాకి కొడుకుని మనం కిడ్నాప్ చేయాలి, బుజ్జి పిచ్చుకను పంపిస్తేనే వాణ్ణి పంపిద్దాం అని చెప్దాం. దాంతో ఎలాగైనా బుజ్జి పిచ్చుకను వదిలేస్తుంది. సరే లూసీ, నువ్వెలా అంటే అలా చేద్దాం. ఏం చేసైనా బుజ్జి పిచ్చుకను కాపాడుకోవాలి. ఆ రోజు రాత్రి చీకట్లో తుని పిచ్చుక మరియు లూసీ పావురం ఇద్దరు కలిసి చిచ్చు కాకి కొడుకుని ముసుగు వేసి కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. ఉదయాన్నే లేచి చూసిన చిచ్చు కాకి తన కొడుకు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు లూసీ పావురం చిచ్చు కాకి దగ్గరకొస్తుంది. చిచ్చు, నీ కొడుకు కోసం వెతకడం మానే, నువ్వెంత వెతికినా దొరకడు. ఎందుకంటే నీ కొడుకును మేము కిడ్నాప్ చేశాం. బుజ్జి పిచ్చుకను నువ్వు పంపిస్తేనే నీ కొడుకు కూడా సంతోషంగా ఇంటికొస్తాడు, లేకపోతే అంతే సంగతులు, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటుంది లూసీ పావురం. ఇక చిచ్చు కాకి వెంటనే బుజ్జి పిచ్చుకను పంజరంలో నుండి బయటకు తీసుకునొచ్చి తుని పిచ్చుకకు అప్పగిస్తుంది. నన్ను క్షమించండి తుని, 3-4 రోజుల నుండి పండ్లెవ్వరూ కొనలేదు, అదే కోపంలో ఉన్నాను. ఆ సమయంలో బుజ్జి పిచ్చుక పండ్లు కోయడంతో కోపమొచ్చి ఇలా చేశానే తప్ప బుజ్జి పిచ్చుకను హింసించాలని కాదు. దయచేసి నన్ను క్షమించండి. చూసావా చిచ్చు, నీ కోపం వల్ల అందరూ బాధపడవలసొచ్చింది. దయచేసి ఇకనైనా నీ కోపం తగ్గించుకో. ఇదిగో నీ కొడుకుని తీసుకెళ్ళు. అలా చిచ్చు కాకి తన కొడుకుని తీసుకుని ఇంటికెళ్తుంది. తర్వాత చోటు చిలుక చిచ్చు కాకి దగ్గరికి వెళ్లి అడవిని కాపాడుకోవడానికని పక్షులందరూ కలిసిమెలిసి మొక్కలు నాటుతున్నామని చిచ్చు కాకిని కూడా తప్పకుండా రమ్మని పిలుస్తుంది. చిచ్చు కాకి కూడా తప్పకుండా వస్తానని చెప్తుంది. అలా ఒక మంచి రోజు చూసుకుని పక్షులందరూ కలిసి తుని పిచ్చుక తెచ్చిన విత్తనాలు నాటి వాటికి నీళ్లు పోస్తారు. రాను రాను వారు పెట్టే శ్రద్ధ వల్ల చిక్కిపోయిన అడవి బలంగా తయారవుతుంది.